హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హోమ్ వి క్రియేటివ్ ఛానల్ ఇది సూజీ రవ్వ స్వీట్ అండి అదే బొంబాయి రవ్వ అంటారు కదా ఉప్మా చేసుకుంటాం ఆ రవ్వ ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కొన్ని టిప్స్ అయితే ఫాలో అయితేనే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది ఆ టిప్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో నేను ఇక్కడ సూజీ రవ్వని ఒక ముప్పావు కప్పు వరకు తీసుకున్నాను సూజీ రవ్వ కొంచెం దొడ్డుగా ఉంటే లావుగా ఉన్నట్లయితే కొంచెం మిక్సీ పట్టుకోవాలి మిక్సీలో వేసుకుందాం మరి మెత్తని పౌడర్లో అయినా చేసుకోవచ్చు బాగుంటుంది స్వీట్ సాఫ్ట్గా వస్తుంది రవ్వరవ్వలాగా ఉంటే అంత బాగుండదు మరీ రవ్వలాగా కాకుండా ఇలా కొంచెం ఇలా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ముందుగా ఒక కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో మనం ఎంతైతే పాలు రవ్వ తీసుకున్నామో దాంట్లో డబల్ క్వాంటిటీ అంటే ఒక కప్పు రవ్వ తీసుకుంటే రెండు కప్పుల వరకు పాలు పోసుకొని వాటర్ కాదు ఓన్లీ పాలు మాత్రమే వేసుకోవాలి పాలు పోసుకొని తర్వాత ఈ వీటిని బాయిల్ చేసుకోవాలి బాయిల్ అవుతున్నప్పుడు ఈ రవ్వను కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి వెంటనే వెంటనే కలుపుకోకపోతే ఉండలు కట్టేస్తుంది కొంచెం కొంచెం వేసుకుంటూ మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి వెంటనే కలుపుకోకపోతే ఉండలు కట్టేస్తుంది చూడండి ఇలా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలాగే ఇలాచీ పౌడర్ కొద్దిగా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లార్చుకోవాలి ఇది షుగర్ సిరప్ కోసం నేను పాలు ఎన్నైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో చక్కర వాటర్ తీసుకోవాలి మీరు ఒక కప్పు పాలు తీసుకుంటే ఒక కప్పు చక్కర ఒక కప్పు వాటర్ తీసుకొని షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి గులాబ్ జాముకి చేసుకుంటాం కదా సేమ్ అలాగే నేను ముప్పావు కప్పు వరకు రవ్వ తీసుకున్నాను కాబట్టి దాని డబల్ క్వాంటిటీలో చక్కెర కూడా తీసుకున్నాను ఇందులోకి కొంచెం రెండు మూడు ఇలాచీలు ఇలా వేసుకోవాలి దంచుకొని వేసుకొని ఒక పది నిమిషాలైనా ఉడకనివ్వాలి మరి థిక్నెస్గా కాకుండా కొంచెం ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ రవ్వ కూడా కొంచెం గోరువెచ్చగా అయిపోయింది ఇలా బాగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పాలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి మీరు రవ్వ అలాగే వేసింటే ఇప్పుడే ఈ స్టేజ్లోనే బాగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయినా ఈ పిండిని బాగా కలుపుకుంటేనే అప్పుడే మనకి స్వీట్ అనేది బాగా వస్తుంది ఇదొక టిప్పు ఇప్పుడు ఈ బేకింగ్ సోడా కొద్దిగానే వేసుకోవాలి ఒక్క చిటికెడంతా తర్వాత కొంచెం నెయ్యి వేసుకున్నాను నేను చేతికి అంటుకోకుండా వస్తుందనేసి చూడండి అలా ఇలా షేప్ ఏదైనా సరే మీరు రౌండ్ షేప్ అయినా చేసుకోండి ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా ఫస్ట్ ఇది ఒక టిప్ అండి ఇది కొంచెం చిన్నది వేసుకోవాలి వేయంగానే ఆయిల్లో వేయంగానే ఇలా టర్న్ చేయకండి ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా పర్ఫెక్ట్గా వచ్చిందంటే బాగున్నట్లు పిండి లేకపోతే విడిపోయిందంటే మీరు పిండిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని ఇలా చేసుకోవాలి విడిపోతే విడిపోకపోతే ఇలానే డైరెక్ట్గా వేసుకోవచ్చు ఆయిల్లో వేయంగానే కలపకండి రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేయాలి ఒకవేళ మీరు వెంటనే తీస్తే చూడండి ఇలా ఇలా అయిపోతుంది మొత్తం అడుగు పట్టేస్తుంది ఖచ్చితంగా ఆయిల్ మా మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఏదైనా హై ఫ్లేమ్లో మాత్రం ఉంచకండి ఇలా కొంచెం బాగా బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది పక్కన తీసి పెట్టుకుందాం వెంటనే ఆయిల్ షుగర్ సిరప్లో వేయకండి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగతా అవన్నీ వేయించుకొని తర్వాత షుగర్ సిరప్లో యాడ్ చేసుకోవచ్చు గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా ఏదైనా కలుపుకోవచ్చు మీకు విడిపోతుంటే షుగర్ సిరప్ మరీ వేడిగా ఉండకూడదు కొంచెం గోరువెచ్చగా ఉండాలి అలాగే ఈ ఇవి కూడా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానని ఇవ్వాలి వీటిని అప్పుడే టేస్ట్ బాగుంటాయి జ్యూసీగా తయారవుతాయి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత రెడీ అయిపోయాయి సూజీ రవ్వ స్వీటు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి